ఇప్పుడు చాలా మంది బాయ్స్ ఆ విధంగా ఇప్పుడు మీరు చెప్పారు కదా సార్ కంట్రోలింగ్ అనేది లేకపోవడం వల్ల అనేది దానికంటే మీరు ఎలాంటి వర్డ్స్ చెప్తారు అంటే లైక్ డ్రింక్ చేసేవాళ్ళు అనుకోవచ్చు కంట్రోలింగ్ ఉండాలి అంటే అది తప్పకుండా ఉండాలి అంటే ఎలా ఉండగలిగితే ఉండగలరండి వెరీ డే సామెతలు చెప్పినట్టు లేకపోతే గుడ్ క్వాలిటీస్ అని లెక్చర్లు అట్లా అవ్వదు అది చెప్పటం అవ్వదు ఇట్ హ్యాస్ టు గో టు ద రూట్ ఆఫ్ ఇట్ చాలా మంది మగవాళ్ళకి ఆ ఫీలింగ్ ఉంటుంది ఇప్పుడు మీ ఎక్స్ట్రీమ్స్ ఎక్కడ ఉంటుంది ఇప్పుడు అమెరికాలో బికినీ వేసుకున్నా తప్పలేదు ఇక్కడేమో మనం కొంచెం తక్కువ సౌదీ అరేబియా ఎక్కడో మొత్తం బురకా వేసుకోమంటారు సో మీకు ప్రతి కల్చర్కి ప్రతి సొసైటీకి ప్రతి కంట్రీకి అది చూసే విధానం మారుతుంది సో అది స్లోగా వస్తుంది కానీ ఆ స్లోగా వచ్చిన అది రావాలి అని ఒకటి కాన్షియస్ డిసిషన్ తీసుకుని దానికి తగినవి చేయటం అనేది ఇట్స్ ఎ వెరీ బిగ్ కార్యక్రమం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను కాలేజీలో ఉన్నప్పుడు చాలామంది అబ్బాయిలు అమ్మాయిని అయ్యి అనేవారు ఎందుకంటే డిహ్యూమనైజ్ చేయాలి అవి అంటే ఏంటి అది జంతువులని చూస్తున్నారు అవి బలి ఉన్నాయారా అవి వస్తున్నాయరా అని అనేవారు అంటే ఏంటి దాని అర్థం ఏంటి మీరు వాళ్ళు మనుషులు వాళ్ళకి ఫీలింగ్స్ ఉంటాయి అనేది మీరు మీరు కన్సిడ్రూట్ చేయట్లా ఓకే వాళ్ళ మీద ఉన్న కోరిక ఎంత ఎక్కువైపోతుంది అంటే మీ రేషనల్ థింకింగ్ని స్టంప్ చేస్తుంది సో యూ బికమ్ యూ బికమ్ ఏ యానిమల్ ఇప్పుడు యానిమల్ ఏం చేస్తుంది ఒక పులి జంకని చూసినప్పుడు తన కళ్ళల్లో కేవలం ఎలా చంపుదాం తినేద్దాం అని ఉంటుంది కానీ అది జీవి దానికి పిల్లలు ఉంటారని అని ఆలోచిస్తుంది సో ఎప్పుడైతే మీ రేషనల్ థింకింగ్ అని మీకు సోషల్ సొసైటీ నుంచి వస్తుంది ఇది తప్పు ఇలా చేయకూడదు నీ కోరిక ఉన్నా కంట్రోల్ చేసుకోవాలి ఇవన్నీ ఏది ఏం చెప్తారు చట్టం చెప్తుంది మా మతం చెప్తుంది సొసైటీ చెప్తుంది పెద్దలు చెప్తారు ఎప్పుడైతే మీరు ఆ సొసైటీ థింకింగ్ వదిలేసి మీ కేవలం మీ బాడీలో ఉన్న కోరికకి మీరు అవుట్కమ్ ఇచ్చారంటే ఆటోమేటిక్ దట్ విల్ బికమ్ దిస్